జీవితంలో విలువైన ఈ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించరాదు. ఒకవేళ దేవుని కంటే మనం ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తున్నామంటే అది ఏదైనా సరే ఏదైనా వస్తువును ఎవరినైనా సరే ప్రేమిస్తున్నామంటే మనం విగ్రహారాధన చేస్తున్నాం. ఎందుకంటే మనం దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని వారికి ఇస్తున్నాం దానికి ఇస్తున్నాం అన్న విషయం. కనుక అబ్రహాము గారు లాంటి జీవితంలో మనం జీవించాలి. కుమారుని అడిగాడు నాకు బలిపోమని చెప్పాడు వెంటనే ఇచ్చేశాడు. మనకు ఇష్టమైన దాన్ని ఎప్పుడైతే దేవుని మనకి ఇస్తామో అది సువర్ణమైన జీవితం.